హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఒక సినిమా షూటింగ్లో ఉండగానే మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లే ధనుష్ ఈ ఏడాది కర్ణన్ జగమే తంత్రం చిత్రాలను రిలీజ్ చేశారు ధనుష్ చేతిలో ప్రస్తుతానికి అరడజన్కు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటిలో తన సోదరుడు స్టార్ డైరెక్టర్ సెలవరాఘవన్తో చేస్తున్న నానే వరువేన్ సినిమా కూడా ఉంది ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది తాజాగా నానే వరువేన్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లారు శనివారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని మేకర్స్ తెలియజేశారు ఈ సందర్భంగా ధనుష్ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు అందులో ధనుష్ లెదర్ జాకెట్ తలపై టోపీ పెట్టుకుని కౌబాయ్ లుక్లో కనిపిస్తున్నాడు అంతేకాదు నోట్లో సిగార్ భుజాన ఓ ఆయుధం పెట్టుకుని వేటకు సిద్ధమైన హంటర్లా ఉన్నాడు ఈ యాక్షన్ థ్రిల్లర్లో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తారని తొలిసారి అటు హీరోగాను ఇటు విలన్గాను నటించబోతున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి సెవెన్ జీ బృందాన్ కాలనీ ఆడవారి మాటలకు అర్ధాలు వేరలే వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శిల్వరాఘవన్ దాదాపు దశాబ్దం తర్వాత తన తమ్ముడితో చేస్తున్న సినిమా నానే వరువన్ ఇందులో ధనుష్ పాత్రను వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది నానే వరువన్ చిత్రాన్ని వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు ఇందులో ధనుష్ తర్శన హీరోయిన్గా ఇందుజా రవిచంద్రన్ని ఎంపిక చేశారని సమాచారం యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఇక సెలవరాగవన్ దర్శకత్వంలో ధనుష్ యుగానికి ఒక్కడు టూ సినిమా కూడా చేయాల్సి ఉంది ప్రీ ప్రొడక్షన్ వల్ల ఎక్కువ సమయం తీసుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు ఇకపోతే డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ధనుష్ స్ట్రైట్ తెలుగు మూవీతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమలతో వర్సటైల్ హీరో ఓ థ్రిల్లర్ మూవీ కమిట్ అయ్యారు ఇది భారీ స్థాయిలో రూపొందే మల్టీ లాంగ్వేజ్ మూవీ ఏషియన్ సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ్ దాస్ నారంగ్ పి రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి